हाई फ्रेंड्स वेलकम टू निचल होमी वीडियो कैरमल कस्टर्ड ब्रेड पुडिंग एला तैयार चेलो चूपिस्तान फ्रेंड्स चूसेयंडि इच्छेदानिकी ओवन अवसरम लेदु एमी अवसरम लेदंडि चाला ईजीगा मीरु इंट्लो उन्नटुवंटि ऐटम्स तोने चेसुकोवच्चु एला तैयार चेलो दानिकी कावाल्सिन पदार्थालु एंटो चूद्दामु కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 12 స్లైసెస్ తీసుకున్నానండి అలాగే 200 గ్రామ్ షుగర్ ఒక బౌల్లో 100 గ్రామ్ షుగర్ ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ 30 గ్రామ్స్ తీసుకున్నాను బ్రౌన్ పాల్సన్ కంపెనీ వాడానండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ మిల్క్ వచ్చేసి 1/2 లీటర్ కస్టర్డ్ పౌడర్ కలపడం కోసం కొంచెం వాటర్ కూడా తీసుకొని బౌల్లో పక్కన పెట్టుకున్నాను ముందుగా నేను బ్రెడ్ స్లైస్లకి ఎడ్జెస్ ని కట్ చేస్తున్నాను ఈ విధంగా మీరు అన్ని స్లైస్లకు ఉన్నటువంటి एडजस्ट ने कट चेसेसी ब्रेड्स ने चिन्न चिन्न मुक्कलगा चेसुकोवाली ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా మనం మిక్సీ చేసుకోవాలి వాటర్ కాని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలాగా పౌడర్ లాగా అయిపోతుంది మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్ లో వాటర్ తీసుకొని 30 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేస్తున్నాను ముద్దలు లేకుండా ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్యారమెల్ ప్రిపరేషన్ చేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిని హీట్ చేసి ఇందులో మనం 200 గ్రామ్ షుగర్ 100 గ్రామ్ షుగర్ వేరువేరుగా తీసుకున్నాం కదండి అందులోంచి 100 గ్రామ్ షుగర్ ని ఇందులో వేస్తున్నాను ఇది క్యారమెల్ ప్రిపరేషన్ వాటర్ కాని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ విధంగా కలుపుతున్నాను ఇలా కొంచెం సేపట్ లేదా మెల్ట్ అయిపోయి క్యారమెల్ లాగా తయారవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలండి చివరికి ఈ విధంగా తయారవుతుంది ఇలా తయారైన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ అయితే మనం ఈ బ్రెడ్ పుడింగ్ తయారు చేస్తున్నామో ఆ బౌల్ లోనే ఈ క్యారమెల్ వేసేయాలి ఇది ఇలా వేసిన తర్వాత కొంచెం చల్లగైనాక గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం ఏ బౌల్ లో చేస్తే ఆ బౌల్ లోనే వేయాలండి ఇలా వేసి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకుందాము చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్ గా ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి మిల్క్ వేసి మిల్క్ ని బాయిల్ చేద్దాము మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో 200 గ్రామ్ షుగర్ వేసి బాగా కలపాలి పాలు కొంచెం చిక్కగా ఉంటనే మంచిదండి షుగర్ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ని వేద్దాము ఇక్కడ మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు చేయడానికి సో కస్టర్డ్ కూడా అందులో వేసేసాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ను కూడా వేసి బాగా కలపాలి లంప్స్ లేకుండా మనం బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఫ్లేమ్ అనేది చిన్నగానే ఉండాలండి పాలు కాగిన తర్వాత నుంచి సిమ్ లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా క్యారమెల్ ని ఒక బౌల్ లో వేసి పెట్టుకున్నాం కదండి అదే బౌల్ లో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ మిక్చర్ ని కూడా అందులోనే వేసి మనం ఇలా పర్ఫెక్ట్ గా సైజ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మనం రూమ్ టెంపరేచర్
అంటే మన రూమ్ టెంపరేచర్ వరకు కూల్ అయ్యే వరకు ఉంచాలి. ఇది చాలా హీట్ గా ఉంటుంది కదా. దీని మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ ని బౌల్ పెట్టేసి బాగా వేడి తగ్గే వరకు ఉంచాలి. కొంచెం గోరువెచ్చగా అని అర్థం అన్నమాట. రూమ్ టెంపరేచర్ అంత వచ్చినప్పుడు మనం ఫ్రిజ్ లో పెట్టేసుకుందాము. ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత ఒక 3 అవర్స్ 3 టు 4 అవర్స్ మీరు ఎంత సేపు అయితే అంతసేపు ఉంచుకోవచ్చు. దాన్ని బట్టి అదంత కూల్ గా ఉంటుందన్నమాట. తీసానండి 4 అవర్స్ ఆఫ్టర్ బయటికి తీసాను మన క్యారమెల్ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ ని. ఒకసారి అంచులంతటిని కూడా చాక్ తోటి ఇలా కట్ చేస్తున్నాను. మనం ఫ్లిప్ చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఈ బౌల్ ని పెట్టి మనం ఫ్లిప్ చేయాలి. కొంచెం జాగృతగా ఫ్లిప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంటే క్యారమెల్ అనేది లిక్విడ్ గా అయిపోయి ఉంటుంది కదా, అది కొంచెం ఏమన్నా పక్కకు పడుతుందేమో కానీ బ్రెడ్ అయితే ఏమీ ప్రాబ్లం రాదండి. ఓకే అండి, మన క్యారమెల్ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కూల్ కేక్ లాగే ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ అస్సలు వదిలిపెట్టరు. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినచ్చు. ఇందులో ఎగ్ కూడా లేదు కాబట్టి అందరూ ఇష్టపడి తింటారు. కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎప్పుడో మీకు రిలీజ్ చేయాలండి ఎడిటింగ్ చేసి. కొంచెం నా హెల్త్ బాగలేకపోవటం వల్ల ఈ వీడియో అయితే నేను 2 వీక్స్ అయిపోయిందండి చేసి, కానీ వాయిస్ కలిపి ఇవ్వడానికి ఇంత లేట్గా టైం పట్టింది. ఇప్పుడు కొంచెం పర్లేదండి హెల్త్, అందుకోసమే నేను వాయిస్ కలిపి ఈ వీడియో ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఎంత బాగుందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు బ్రౌన్ బ్రెడ్ ప్లేస్లో ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను హెల్త్ పర్పస్లో బ్రౌన్ బ్రెడ్ అనేది యూస్ చేశాను. మీరు ఎలాంటి బ్రెడ్ అయినా యూస్ చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై ఫ్రెండ్స్.